వెల్కమ్ టు మై ఛానల్ తెలుగింటి కిచెన్. ఈరోజు మనము ఫెస్టివల్ రవ్వ పాయసం ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. రండి, రవ్వ పాయసం కోసము ముందుగా 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. బాగా వేడెక్కిన ప్యాన్లో వేసుకొని దీనిలో 10 బాదం పలుకులు ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 ముక్కలు చేసి దీనిలో ఎండుకొబ్బరి వేసి ఫ్రై చేయాలండి. లైట్ గా నేను 15 నుంచి 20 ముక్కలు సన్నగా కట్ చేసి తీసుకున్నా. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్ లోకి తీసుకోండి. ఇప్పుడే వేసుకొని బాగా మరగనివ్వాలి పాలను.
3/4 కప్పు షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకొని ఈ షుగర్ కరిగే వరకు కలుపుకొని ఒక 2 నిమిషస్ దీన్ని ఇంకా కొద్దిగా కుక్ అవనివ్వాలి. అడగంటకుండా కలుపుకోండి. ఇప్పుడు దీనిలో మనము నెయ్యిలో వేయించిన కాజులు కిస్మిస్ వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని దించేయండి. స్వీట్ రెడీ అయ్యిందండి. ఇప్పుడు మనము దీనిని వేరొక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. ఇది చల్లగా ఉన్నప్పుడు ఒక టేస్ట్, వేడిగా ఉన్నప్పుడు ఇంకొక టేస్ట్ ఉంటుందండి. రవ్వ పాయసం రెడీ అయ్యిందండి. ఇది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.